నమస్తే, తడాక అన్నా జల్లె శుద్ధులకు స్వాగతం. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారులే. మళ్ళా తీసుకొచ్చిన ఇంకో ముచ్చట మా అన్నను కూడా తోలుకొచ్చిన ఈసారి కూడా. ఏమైంది పెద్దన్న? ఏమో అడిగి కూర్చున్నా, ఏంది కథ? దేవుడా, నన్ను ఒక్కనే ఒడ్డించిన అయిపో. మెడకో చెల్లెని పెట్టిన అది పెళ్లి చేసుకోదు, నన్ను చేసుకునేది. నీ తల పండు గొట్ట కదరా, అటువై ఇటువై నాలుగ మీదకే తెచ్చినవైగా. కావాలంటే నువ్వు చేసుకోరా, తిక్క మొకపోడా. అవ్వా చూడురులా, ఎంత బదనాం చెప్తుందో. ఒక కిలంత బంగారం పెడతా అని ఎంత కష్టపడుతున్నా నీకే మేరక. అట్లనా, ఏం చేస్తున్నావు? శని పైన చీరలు అమ్ముకునే మొకపోడా, నువ్వేం కష్టపడతావురా నా గురించి? ఉగాది రాశి ఫలాలల్లా నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందని అయ్య గారు చెప్పారు. ఇక అప్పటి ఈ రాయి పట్టుకొని తీరుతున్నా. ఇది బంగారం అయితలేదు, నీకు పెడతలేను. నేను రాయి పడగదరా, రాయి బంగారం అవుడేందిరా నీ పిచ్చ ముఖంలా కట్టే. అయ్యగారు చెప్తే అవుతుంది అంతే, పోయిన ఆడాది చెప్పింది చెప్పినట్టే అయింది. అగో ఏమైందో చెప్పే అన్న. ఈ సంవత్సరం దరిద్రం నీయంబడిని ఏమిటి అన్నాడు, నువ్వు తలిగిన మేడం. దరిద్రుడా దరిద్రుడా, చినిపోయిన అంగిలు వేసుకునేటోడా, చినిపోయిన పాయింట్లు వేసుకునేటోడా, గాడికెళ్ళి ఊరికెళ్ళి తోలుకొచ్చి గిడ పండ్లు పెట్టితే నన్ను అంటావురా? చక్కగా లగ్గం చేసుకో, కళ్యాణ లక్ష్మి కింద అవ్వ అకౌంట్ లక్ష రూపాయలు అన్న పడతాయి. బాబాకి బుల్లెట్ బండి అనుకునిద్దాం. నువ్వు బుల్లెట్ కొనిస్తావురా? సైకిల్ కొనిచ్చే సత్తా లేదు కానీ నీకు బుల్లెట్ కొనిస్తాడట. ఇక అంబారీ ఇంటికి తోలుకపోతే ఆకిట్లా వండుకునే మొగపోడా.